హే ఎవ్రీవన్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ మండి రెస్టారెంట్స్ ఎట్లా ఉంటాయో తెలిసే ఉంటుంది కదా. మొన్న మేము వచ్చినప్పుడు ఏప్రిల్లో ఎక్కడ చూసినా మండి రెస్టారెంట్సే ఉన్నాయి. చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యాము, ఎందుకంటే 2 ఇయర్స్ తర్వాత వచ్చాము ఇండియాకి. సౌదీ అరేబియాలో మండి రెస్టారెంట్స్ ఎట్లా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ నుంచే మండి రెస్టారెంట్స్ పాపులర్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ వ్లాగ్. ఇప్పుడు మేము ట్రెడిషనల్ సౌదీ అరేబియాలోని ట్రెడిషనల్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఈ రెస్టారెంట్ పేరు నాజ్ద్ విలేజ్ అన్నమాట. సో ఇదేంటంటే, ఇప్పుడు మొన్న ఇంకొక రెస్టారెంట్ చూపించా కదా, మొత్తం కింద కూర్చుని, కింద కాదు యాక్చువల్లీ క్లోజ్డ్, కర్టన్స్ క్లోజ్డ్ ఫ్యామిలీ కోసమని. బట్ ఇక్కడ ఏంటంటే కింద కూర్చుని తినేదన్నమాట. మనందరికీ అలవాటే కదా, ఇండియాలో మనందరం కింద కూర్చుని తింటాం. సో సేమ్ కాన్సెప్ట్, కింద కూర్చుంటారు అందరూ, కింద కార్పెట్ వేసి సీట్స్ వేసి ఉంటాయి. అండ్ సర్వ్ చేసేది కూడా పెద్ద ప్లేట్లో సర్వ్ చేసి తీసుకొస్తారు. ఆ ఒక్క ప్లేట్లోనే అందరు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ అందులో నుంచే తింటారన్నమాట. సో మేము ఈ రెస్టారెంట్కి రిజర్వేషన్ చేసుకోలేదు. సో వెయిట్ చేస్తున్నాము, లోపలికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తా. సో ఇప్పుడు నా చుట్టుపక్కల చూస్తే మొత్తం ఇదే రెస్టారెంట్ లోపల. వెనకాల మీకు డోర్స్ కనపడుతున్నాయి కదా, ఇప్పుడు ఈ రెడ్ డోర్స్, అదేంటంటే ఫ్యామిలీస్కి. సో లోపల కూర్చుని అందరు తింటారు. సర్వ్ చేసేటప్పుడు తలుపు నాక్ చేసి అలౌ చేస్తేనే లోపలికి వెళ్తారనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కనపడుతున్నాయి కదా కర్టెన్స్ ఉంటాయి. సో అది కూడా సేమ్ థింగ్, జస్ట్ కర్టెన్స్ క్లోజ్ చేసి ఉంటాయి. వాళ్ళు అడిగే వస్తారు. ఇదేంటంటే ఫ్యామిలీస్కి ఉన్న కాన్సెప్ట్. ఏంటంటే లేడీస్ని అందరూ చూడరు కదా, సో సర్వ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుని లోపలికి వస్తారు. అది కాకుండా కింద కూర్చుని అందరూ తింటారు ఒకే ప్లేట్లో, అందరూ షేరింగ్ చేసుకుంటూ. సో ఇది టిప్పికల్ సౌదీ అరేబియాలోని రెస్టారెంట్. లోపలికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాము ఆర్డర్ చేశాక ఎట్లా ఉంటుంది ఏంటి అని. చాలా పాపులరు ఈ రెస్టారెంట్. ఇది ఫ్యామిలీస్కి సపరేట్ ఉంది కూర్చోడానికి. అండ్ ఇన్ జనరల్ అందరూ పబ్లిక్ ఆర్ స్మోకింగ్ సెక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇంకొక వైపు ఉందన్నమాట. సో మేము ఫ్యామిలీ సెక్షన్ వైపుకి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం సర్వ్ చేయడానికి వచ్చారు. ఇక్కడ మండి రెస్టారెంట్స్ ఎట్లా ఉంటాయంటే మొత్తము కిందే కూర్చోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా రెస్టారెంట్స్ కిందే ఉంటుంది కూర్చోడానికి. కాకపోతే మనకి టేబుల్ పెడతారు ముందు, ప్లేట్స్ పెట్టుకోవడానికి అవి అట్లా చూసాము హైదరాబాద్లో. సౌదీ అరేబియాలో ఏంటంటే మొత్తం కిందే, గచ్చు మీద ఉంటుంది, కింద ఫ్లోర్ మీదే, కింద కూర్చోవాలి. అండ్ రెస్టారెంట్ మొత్తము ఇట్లానే ఉంటుందన్నమాట, మొత్తం కింద కూర్చునే ఉంటుంది. టేబుల్స్ అస్సలు ఉండవు ఎక్కడ కూడా, కుర్చీలు ఉండవు, టేబుల్స్ ఉండవు, మొత్తము ఫ్లోర్. అది ట్రెడిషనల్ మండి రెస్టారెంట్ సౌదీ అరేబియాలో. ఇందాక ఫ్యామిలీ సెక్షన్ దగ్గర చూపించాం కదా, అక్కడ చాలాసేపు వెయిటింగ్ ఉంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ వెయిట్ చేసాము. సరే ఇక్కడ ఖాళీ ఉందేమో అని చూస్తే ఇక్కడ ఖాళీ ఉంది. సో ఇది జనరల్ సెక్షన్ అన్నమాట. సో యూజువల్లీ 1 అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు కూడా వచ్చి కూర్చోవచ్చు ఇన్ కేస్ మనకు ఓకే అయితే కనుక. సో ఇదంతా ఓపెన్ ఉంది. యాక్చువల్లీ మాకు ఇక్కడున్న యాంబియన్స్ చాలా బాగా నచ్చింది. ఏదో ట్రెడిషనల్ విలేజ్లో వచ్చి కూర్చుని తింటున్నట్టుంది. మేము ఇద్దరికి సరిపడా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. ఇదంతా మేము తినాలి. సో ఇది పూరీ లాంటిది, కొంచెం స్వీట్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ రైస్ చాలానే ఉంటుందన్నమాట సౌదీ అరేబియాలో. చికెన్, ల్యాంబ్, తర్వాత అక్కడ కార్నర్లో అదేమో పప్పు, పెసరపప్పు అన్నమాట. ఇది కూడా ల్యాంబ్ 2 కర్రీస్ వచ్చాయి. అది ఏంటిదో మరి, ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్. ఇది చూసారా, ఈ వైట్ది, దిస్ ఈస్ మజ్జిగ అనమాట. అన్నీ రెండు ఇచ్చారు. ఇదేమో స్వీట్ అనుకుంటాం. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడ సమోసాస్ ఉంటాయి, వీళ్ళు సమోసాని సంబూసా అంటారనమాట. సో ఎయిదర్ చీజ్ కానీ మీట్ కానీ ఉంటుంది, చికెన్ ఆర్ ల్యాంబ్ ఇది కూడా. సో మన సమోసాలే కానీ వీళ్ళు సంబూసా అని అంటారు. వెరీ నైస్. సో ఇప్పుడు మేము నైట్ 11:30కి మిడ్ నైట్ డిన్నర్ లాగా, మిడ్ నైట్ బిర్యానీ అనుకోండి, బిర్యానీ పూరి అన్నీ వచ్చాయి. సో 11:30కి మాకు డిన్నర్ ఇవాళ, ఎంజాయ్ చేస్తాం. ఇంతకీ ఈ డిష్ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువ. యూజువలీ ఈ రెస్టారెంట్లో చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్.
మాకు తెలిసే వచ్చాము. కానీ ఇది ఇద్దరికి కలిపి కాబట్టి 210 రియాల్స్, అంటే కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 4000 రూపీస్ అన్నమాట. సో అది ఈ డిష్ ప్రైస్. మాకు వచ్చిన క్వాంటిటీస్ ఇది మొత్తం అంతా చూసాక ఓకే అనిపించింది. మరి ఈ టూ ఎక్స్పెన్సివ్ అనిపించట్లేదు. అంటే మేము యూరోప్లో కంపేర్ చేసుకుంటే మనకి ఇండియా నుంచి వస్తే కనుక ఎక్కువే ప్రైస్. టేస్ట్ ఎలా ఉందో తర్వాత మళ్ళీ చెప్తాను. చాలా కష్టపడి ఎంతవరకు తినగలిగామో అంత తిన్నాము. రైస్ అయితే మొత్తం కంప్లీట్ చేయలేకపోయాము. సో రైస్ ప్యాక్ చేసాము, ఎయిదర్ ఎవరికైనా ఇస్తాము ఆర్ మేమే రేపు తింటాము. ప్రస్తుతానికి అయితే మేము మజ్జిగ తాగుతున్నాం. చాలా కష్టంగా ఉంది, బౌల్ చిన్నగా అనిపిస్తుంది అని చాలా ఎక్కువ ఉంది మజ్జిగ. నైట్ 12 అయింది, సో క్లోజ్ చేసేస్తున్నారు మొత్తం. చాలా ఫుల్ అయింది. ఇన్ కేస్ ఎవరైనా వస్తే కనుక నేను రెస్టారెంట్ పేరు ఇస్తాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. ముగ్గురు వచ్చినా సరే ఇద్దరికి ఉన్న మెన్యూ మేము చూపించింది తీసుకుంటే సరిపోతుంది. బాగా హెవీ ఈటర్స్ అయితే మాత్రం ఇద్దరు ఉన్నప్పుడు తినచ్చు, లేకపోతే ముగ్గురున్నా కూడా ఈజీగా సరిపోతుంది. మీరు చాలా తక్కువ తింటే 4 ఉన్నా కూడా సరిపోతుంది. చాలా క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారు, ఎందుకంటే మొత్తం ల్యాంబ్ అన్ని పప్పు అన్నాను కదా, ఒక పప్పులో చికెన్ ఉంది. సో యా లైట్స్ ఆపేశారు, సారీ. ఓకే, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ట్రావెల్ వీడియోస్ కంటెంట్ అంతా చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్. అదండి, చూసారు కదా మేము లక్కీగా వెయిట్ చేయకుండా పక్కన కూర్చున్నాము. సో లక్కీగా డిన్నర్ అయితే అయిపోయింది, లేకపోతే 12కి క్లోజ్ అయ్యేది. మీకు సౌదీ అరేబియా వ్లాగ్స్ అన్నీ నచ్చాయనుకుంటున్నాను. ఇంతటితో అయిపోయాయి, మీకు అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఏం నచ్చిందో కామెంట్స్లో చెప్పండి, సో చూసి హ్యాపీ ఫీల్ అవుతాము. దీని తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.